ఇంతకాలం పని అంటే ఏంటో తెలియకుండా బాధ్యత లేకుండా తిరిగాను. అందుకే యజమాని క్షేమం కోసం పనిచేసే మీ క్షేమం ఆలోచించలేకపోయాను. ఈ సంవత్సరం నుంచి మీకు 3 జతల బట్టలు 3 నెలల జీతం బోనస్ గా ఇస్తున్నాను. బోనస్ ఇవ్వడానికి నువ్వెవరు? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా సీటు నేను తిరిగి ఆక్రమించుకోవడానికి. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీకి మేనేజర్ నేను. ఆస్తి నాది, నాకు నమ్మకైన వాడే దానికి అజమాయిషి చేయాలి. అంతేగాని అత్త సొమ్ము దానం చేసి అల్లుడు లాంటి వాళ్ళు కారు. షడప్ రాధ. ఇంట్లో వాళ్ళని బెదిరించడానికి బయట నుంచి పెద్ద పొలం తెచ్చుకుంటున్నావు. నాకంటే ప్రమాదం నీకే, నేను గుర్తుంచుకో. గెట్ అవుట్. ఇంకా అలాగే నిలబడ్డారే, వెళ్ళి పని చూసుకోండి. బాబుగారు, తమ ఉప్పు పులిసి తిని బ్రతుకుతున్నా తమ నమ్ముతానంటే మన ఫ్యాక్టరీలో జరిగే దుర్మార్గ పనుల గురించి చెప్తాను. మన ఫ్యాక్టరీలోనా? ఏంటండి ఇది? ఇప్పుడు కాదు బాబు, తర్వాత చెప్తాను. జగ్గు, ఆ ముసలాడికి మన ఫ్యాక్టరీ రహస్యాలు మొత్తం తెలిసినట్టున్నాయి. కృష్ణవాణ్ణి కలవక ముందే కథం చేయి. వయసు వాణి హయ్యా హయ్యా.